వీళ్ళమ్మ ఎక్కడ పెట్టుంటాడు? ఈ బీరు వల్లనే ఉంటుంది. మా కోసం పొద్దున దాకా ఆగలేవా అల్లుడు? దేవి, మమత తీసుకోమా. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి, ఆడవర్చికి సంవత్సరానికి ముష్టి 5,000? ఆస్కృతం మా అన్నయ్యకి రాశారండి. అయ్యో, కొంప ముంచేశాడు. ఇది వీలునామారాడు, అందరికి వీలుగా నామం పెట్టేశాడు అనమాట. ఏదో బ్యాలెన్స్ ఉంది. చదువు చదవడం ఇంకేముంది నా బంధ. అది కాదు, ఈ పేజీలో ఏంటి మన్నీ ఎవరు కడుపులోనే ఎలక ఉంటాయా? కడుపులో ఎలకల ఎవరు కడుపులో రా, ఇన్ని కడుపులో ఎలకలు తీరుతున్నాయంట కదా. ఓ పెద్ద పిల్లని మింగమరు. అరే బాబాయ్, కడుపు పో, కదరా సందేహాలు వీడను. మరి త్వరగా చదవండి. పోదునా? ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను చేయట్లేదు, దూరంగానే ఉన్నాను. ఊరుకోండి, నాన్నగారు పేరు కదమ్మా. లోపలికి వచ్చి మౌనంగా బాధపడుతున్నాం. ఓహో, పిల్లు చదువుకుంటున్నారేమో అనుకున్నాలే. సర్లేండి, భోజనాలు. ఈ షెడ్యూల్ సీల్ ఎక్కడుందో తెలియటలేదు. షెడ్యూల్ సీల్ అలా ఎందుకు రాశారు? ఒకసారి మా పెద్దక్క మా బావకి విడాకులు చేస్తారండి, అందువల్ల అలా రాశారేమో. అయ్యుండొచ్చు. షెడ్యూల్ సీల్ అష్టలక్ష్మి బ్యాంక్ లో ఉన్న డిపాజిట్ 50 లక్షల రూపాయలు, దానిపై వచ్చే వడ్డీ మొత్తము, నాకున్న ముగ్గురు కుమార్తెల్లు ఎవరికైనా వైధవ్యం సంప్రాప్తించినా లేక భర్త నుంచి విడాకులు పొందినా ఆ కుమార్తెకు పైన ఉదహరించిన డబ్బు మొత్తం చెందుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల అటువంటి దుర్ఘటన జరగని పక్షంలో ఆ డబ్బు నా ముగ్గురు కుమార్తెల పిల్లలకు సమానంగా చెందుతుంది. షెడ్యూల్ సి ప్రకారం వైధవ్యం పొందిన కుమార్తెకు గాని విడాకులు తీసుకున్న కుమార్తెకు గాని ఆ డబ్బు మొత్తం చెందుతుంది. గొప్ప లిటిగేషన్ పెట్టేశాడే మాంగారు. ఇప్పటికీ 10 సార్లు చదివారది. చదివిన ప్రతిసారి నాకు కొత్త ఆలోచన వస్తుంది. ఏమిటది? ఇలారా, అమ్మో 50 కోట్లు ఇచ్చినా చస్తే పని కొట్టుకోను. డబ్బు మన చేతి రాగానే మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, ఇందులో తప్పు ఉంది? డబ్బు కోసం నడిపించబడ్డారా? నేను ఒప్పుకోను. ఈ డబ్బు మీకు రావాలంటే 2 మార్గాలున్నాయి. ఒకటి, నువ్వు టపీమంటావు. అదైతే ఖర్చు లేని పని అనుకోండి, కానీ నాకు ఇంకా 30 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఇప్పుడు పోతే బోర్డు అంత నష్టం. 2, విడాకులు తీసుకోవడం. అలాగైతే వెంటనే విడాకులు ఇప్పించేయండి. 50 లక్షల కోసం 12 సంవత్సరాన్ని పాడు చేసుకుంటారమ్మా. డబ్బు ఎవరికి చేయదండి.